चिकेन कैसरोल ई डिश की कावाल्सिन इंग्रीडियंट्स ओसारी चूद्दाम चिकेन पीसेस पालू स्वीट कॉर्न सेलरी स्टिक्स पच्चि बटानीलू वेन्ना पार्सली कोद्दिगा थाइम ऐपल साइडर विनेगर उल्लिपाय ऑरिगानो वेल्लुल्लिपायलू इंका मैदा पिंडी इवन्नमाट इंग्रीडियंट्स దీంట్లో ఏంటంటే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. చికెన్ కుక్ అవుతూ ఉంటుంది, ఆ తర్వాత పక్క నుంచి ఇవన్నీ కూడా కుక్ చేసుకొని వాటర్ వేసి దాంట్లో చికెన్ వేసి కుక్ చేసుకుంటాం. బ్రేజింగ్ స్టైల్ ఉంటుంది కదా, ఆ టైప్లో కుక్ చేస్తామన్నమాట. సాఫ్ట్ సాఫ్ట్గా జ్యూసీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, మాటలు ఆపేసి కుకింగ్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ చికెన్లో కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసి మ్యారినేట్ చేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్, పెప్పర్ కూడా. కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మ్యారినేట్ అవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. మనం ఇటువైపు పొయ్యి వెలిగించేసుకొని ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. నౌ స్టెప్ బై స్టెప్ గార్లిక్ చాప్ చేస్తున్నాం. పెనం వేడెక్కిపోయింది, ఇందులో కొద్దిగా బాగా ఆయిల్ వేసి గ్రీజింగ్ చేసుకొని చికెన్ ఫ్రై చేద్దాం. అలా ఫ్రై అవుతూ ఉండని, అండ్ హియర్ సెలరీని ఫైన్ చాప్ చేస్తున్నా. అలాగే ఆనియన్ ఆనియన్ క్యూబ్స్ అలా కుక్ అవుతూ ఉండని. మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని వీటన్నింటినీ వన్ బై వన్ వేసి ప్యారలల్గా కుక్ చేసేసుకుంటాము. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోతుంది కాబట్టి ఆ ప్యాన్లోనే వీటన్నింటిని కూడా చేసేసుకోవచ్చు చికెన్ సైడ్ చేసి. సో ఇప్పుడేమో ఆ తర్వాత పార్స్లీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి పార్స్లీ కూడా ఫైన్ చాప్ చేసి పెట్టేసుకుంటాం. ప్రెప్ మొత్తం అయిపోయింది. ఇటేమో చికెన్ కూడా కుకింగ్ అయిపోయింది.
చికెన్ రెడీ అయిపోయింది సో దీన్ని ప్లేట్ లో తీసేసుకుందాము తర్వాత బ్రేజింగ్ స్టైల్ లో కుక్ చేసుకోవచ్చు ఇదలా ఇంగ్రీడియెంట్స్ లో పెట్టేద్దాం ఇప్పుడు ఇదే పాన్ లో బటర్ వేసేసుకొని కుకింగ్ కంటిన్యూ చేద్దాం బటర్ బటర్ లోకి ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాను అండ్ ఆనియన్ తర్వాత వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు సో హాట్ టు సాఫ్ట్ యాజ్ యూజువల్ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ అండ్ సెలరీ అయిపోయింది కదా ఎస్ ఇదంతా వేసిన తర్వాత ఈ రిఫైన్డ్ ఫ్లోర్ అంటాం కదా మైదా పిండి ఈ మైదా పిండి కొద్దిగా వేసి వేయించేసుకోవాలన్నమాట చక్కగా ఈ బటర్ లో ఈ మైదా పిండి పడి వేగుతూ ఉంటే ఏమవుతుందంటే చాలా మెల్లోడ్ టేస్ట్ తోటి చక్కటి సాస్ ఒకటి రెడీ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే వాటర్ కూడా మిక్స్ చేసుకుంటాం అవసరం ఉంటుంది కాంటీ స్టైల్ అంటారనమాట దీన్ని ఓకే అక్కడి వరకు అయింది నెక్స్ట్ ఇందులో యాపిల్ సైడర్ వెనిగర్ వేస్తాం అలాగే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసాను వాటర్ తోటి రెండు యూజెస్ ఇది ఒకటి హీట్ కూడా తగ్గాలి ప్యాన్ అందుకని వాటర్ కూడా ముందే వేసాను ఆ తర్వాత మిల్క్ దాంతోపాటు సీజనింగ్ కూడా ఇప్పుడే వేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో సాల్ట్ ఇంకా పెప్పర్ దీంతో పాటు ఆరిగానో వేసాను సాల్ట్ సబ్స్టిట్యూట్గా కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కూడా ఆరిగానోను దృష్టిలో పెట్టుకొని వేయాలి అలాగే థైమ్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేద్దాం లో చికెన్ యాడ్ చేస్తాం కాసేపు చికెన్ అందులోనే కుక్ అవ్వాలి జ్యూస్ లో కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏమి రుచి సూపర్బ్ గా బ్రైజింగ్ జరిగిపోయింది చాలా చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా చూస్తున్నారు కదా యా ఫైనలీ చాప్ చేసుకున్న పార్స్లీ కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసేసుకున్నాము తీసేసి ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను